అందరికీ నమస్కారం. ఈరోజు ఎపిసోడ్లో అనిరుద్ధ్ వచ్చాడు. సోమవారం శరణ్య ఆఫీస్కి బయలుదేరుతుండగా వచ్చాడు. తేజ అతను కారు దిగుతుండగానే ఎదురు వెళ్ళి ఆలింగనం చేసుకుని స్నేహితుడికి స్వాగతం పలికాడు. లిఫ్ట్లో ఇద్దరు పైకి వెళ్ళేసరికి శరణ్య రెడీ అయి ఉంది. డ్రైవర్ వచ్చి ఆమెకు రిపోర్ట్ చేశాడు. తేజ శరణ్యని అనిరుద్ధ్ని పరస్పరం పరిచయం చేశాడు. కైసోహే భేటీ అంటూ ఎంతో కాలంగా పరిచయం ఉన్నంత ఆత్మీయంగా పలకరించాడు అనిరుద్ధ్. మేమిద్దరం చిన్నప్పుడు ఒకళ్ళని ఒకళ్ళు విడిచి ఉండేవాళ్ళం కాదు, ఇప్పుడు నా ప్లేస్ మీరు తీసుకున్నారు అన్నాడు నవ్వుతూ అనిరుద్ధ్. శరణ్య చిరునవ్వు నవ్వింది. ఫ్రెష్ అవుతావా అనిరుద్ధ్ అడిగాడు తేజ. ఓ నాట్ నెసెసరీ, పొద్దున్నే స్నానం చేసి బయలుదేరాను, ఐఆమ్ ఫ్రెష్ అన్నాడు అనిరుద్ధ్. శరణ్య తేజతో అంది, బ్రేక్ఫాస్ట్ చేస్తూ మాట్లాడుకుందామా అని. వై నాట్, యా కమాన్ అని అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి దారితీశాడు. అన్నయ్య అని పిలవకుండా పేరు పెట్టి పిలుస్తున్న తేజ వైపు ఆశ్చర్యంగా చూసింది శరణ్య. ఆ చూపులు గమనించి నవ్వుతూ అన్నాడు, మాకు వరుసల కన్నా ఈ స్నేహబంధమే ఎక్కువ. వంట మనిషి అందరికీ ఇడ్లీ కారపొడి చట్నీ వేసిన ప్లేట్స్ తెచ్చిపెట్టింది. ఇంతకీ ఎప్పుడు వచ్చావు, మళ్ళీ వెళ్తావా అడిగాడు తేజ. మళ్ళీనా, వెళ్ళడానికి కాదురా, ఉండిపోవడానికి వచ్చేసా, ఇక వెళ్ళే ప్రసక్తే లేదు అన్నాడు అనిరుద్ధ్. పెళ్లి చేసుకున్నావా అని అడిగాడు తేజ. మిలిటరీ వాడు పెళ్లి చేసుకొని పెళ్ళాన్ని సుఖపెడతాడా అన్నాడు అనిరుద్ధ్ నవ్వుతూ. అదేంటి, మిలిటరీలో ఉన్నవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోలేదా ఏం అన్నాడు తేజ. చేసుకున్నారు కానీ నేను చేసుకోలేదు, ఎందుకంటే నా లైఫ్ ఇన్సెక్యూర్. ఏ క్షణాన చచ్చిపోతానో, ఏ క్షణాన కాళ్ళు చేతులు విరుగుతాయో తెలియదు. అదే జరిగితే నన్ను చేసుకున్న అమ్మాయికి ఎంత అన్యాయం జరుగుతుంది. అందుకే ఇంతకాలం చేసుకోలేదు. ఇంకా నా ప్రాణానికి హే హాని లేదు, ఇప్పుడు చేసుకోవచ్చు. కాకపోతే 40స్కి చేరుతున్న నన్ను చేసుకోవడానికి ఏ అమ్మాయి ముందుకు వస్తుంది? అతని మాటలకి ప్రశంసగా చూసింది శరణ్య. తేజ అతని భుజం మీద తట్టి, ఇప్పుడు ఇంకా హ్యాండ్సమ్గా ఉన్నావు, నీకేంటి, ఎవరైనా చేసుకుంటారు, ఎగిరి గంతేసి అన్నాడు తేజ. ఓకే, అలా ఎవరన్నా ఎగిరితే గట్టిగా పట్టుకొని తీసుకురా, చేసుకుంటా అన్నాడు అనిరుద్ధ్ నవ్వుతూ. శరణ్య నవ్వుతూ లేచి నిలబడి, నాకు టైం అయ్యింది, ఆఫీస్కి వెళ్తున్నాను, మీరు మీ తమ్ముడితో ఎంజాయ్ చేయండి, మీ ఇల్లే అనుకుని ఫ్రీగా ఉండండి అంది శరణ్య. ఒక్కరోజు లివ్ పెట్టకూడదు, సరదాగా నువ్వు మాతో స్పెండ్ చేయొచ్చు అన్నాడు తేజ శరణ్యతో. ఇవాళ మీరిద్దరు కబుర్లు చెప్పుకోండి తనివి తీరా, రేపు మార్నింగ్ ఒక మీటింగ్ ఉంది, అది అవగానే వచ్చేస్తాను అంది శరణ్య. ఓకే అమ్మా, వెళ్ళిరా అన్నాడు అనిరుద్ధ్. థ్యాంక్స్ అంటూ శరణ్య తేజాకి కూడా చెప్పి వెళ్ళిపోయింది. కజిన్స్ ఇద్దరు కబుర్లలో పడ్డారు. మర్నాడు అన్నట్టే మధ్యాహ్నం 2 ఇంటికి వచ్చేసింది శరణ్య. అప్పటికే వంట మనిషిని అవసరం లేదు, లీవ్ తీసుకోమని పంపించేసి కజిన్స్ ఇద్దరు కలిసి ఫ్రైడ్ రైస్, ఎగ్ పుల్సు, పన్నీర్ బటర్ మసాలా కూర చేశారు. శరణ్య వస్తూనే, ఏంటి గుమగుమలు అంది. మేమిద్దరం కలిసి ఇవాళ నీకోసం స్పెషల్స్ చేశాము, నువ్వు త్వరగా ఫ్రెష్ అయ్యరా అన్నాడు తేజ. భోజనాలు చేస్తూ బోలెడు కబుర్లు చెప్పుకున్నారు. భోజనాలు అయ్యాక అనిరుద్ధ్ పెళ్లి విషయం ప్రస్తావనకు వచ్చింది. నీ పెళ్లి చేసే బాధ్యత నాది, మ్యాచెస్ చూడమంటావా అడిగాడు తేజ. చూడు, మీ ఇద్దరిని చూస్తుంటే నాకు కూడా అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది అన్నాడు అనిరుద్ధ్. నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి, ఏదైనా జాబ్ చూసుకుంటారా అడిగింది శరణ్య. చూసుకోవచ్చు, ఎక్స్ సర్వీస్ కోటాలో మంచి జాబ్స్ వస్తాయి, కానీ చేయాలని లేదు. మా నాన్న ఇచ్చిన ఆస్తి బోలెడుంది, ఇదిగో వీడితో కలిసి మంచి సినిమాలు తీయాలని ఉంది అన్నాడు. సినిమాలా, కొంచెం ఆశ్చర్యంగా తేజ వైపు అనిరుద్ధ్ వైపు చూసింది. తేజ తల ఊపుతూ, షార్ట్ ఫిలిమ్స్తో మొదలుపెట్టి ఫీచర్ ఫిలిమ్స్ వైపు వెళ్తాం, అదంతా పెద్ద ఇండస్ట్రీ కదా. అయితే ఏం, మనం కూడా ఆ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుదాం అన్నాడు అనిరుద్ధ్. నవ్వింది శరణ్య. నీ నవ్వుకి అర్థమేమిటో చెప్తావా అడిగాడు అనిరుద్ధ్.
ఏం లేదు, సినిమా అంటే అంత ఈజీ కాదు కదా, మీ ధైర్యం ఏమిటా అని నవ్వొచ్చింది అంది. సరే అయితే ముందు షార్ట్ ఫిలిం చేద్దాం, మంచి కథ చూడు తేజ అన్నాడు అనిరుద్ధ్. నేను కూడా కథ కోసమే చూస్తున్నాను, ఈసారి ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెయ్యాలి. ఆడపిల్ల మీద జరిగే దౌర్జన్యాలు, అత్యాచారాలు, వీటి నుంచి వాళ్ళని వాళ్ళు ఎలా కాపాడుకోవాలి వగేరా అని చెప్పాడు. శరణ్య, నీ క్యాండిడేట్ ఎక్కడ ఉంది అడిగాడు తేజ. నా క్యాండిడేటా ఎవరు ప్రశ్నార్థకంగా చూసింది. అదే, ఆ అమ్మాయి పేరు మర్చిపోయాను, ఇంద్రా పార్క్ గుల్మహోహర్ చెట్టు. అతని మాట పూర్తి కాకుండానే, ఓ గాయత్రా చెప్పగా అంగన్వాడీలో చేర్చాను. ఎందుకు? ఆ అమ్మాయిని పెట్టి ఆమె కథ షార్ట్ ఫిలిం తీస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన వచ్చింది తేజాకి. ఆ అమ్మాయి కథ షార్ట్ ఫిలింగా సరిపోదు, పెద్ద సినిమా తీయాలి, 45 మినిట్స్ చేయొచ్చు. ఎవరా అమ్మాయి, ఏంటా కథ అడిగాడు అనిరుద్ధ్. శరణ్య చెప్పబోతుండగా ఆమె ఫోన్ మోగింది. సుశీల దగ్గర నుంచి. శరణ్య ఆన్సర్ బటన్ నొక్కి హలో చెప్పండమ్మా అంది. ఫోన్లో అవతలి వాళ్ళు చెప్తున్న విషయం వింటున్న శరణ్య మొహంలో రంగులు మారడం, ఆమె స్పందిస్తున్న తీరు తేజ నిసలు చుట్లించి చూడసాగాడు. ఎండు బటన్ నొక్కి ఆందోళనగా అంది శరణ్య, గాయత్రి వెళ్ళిపోయిందట. ఎక్కడికి అడిగాడు తేజ. తెలియదు, సుశీల ఇంట్లో ఏదో దొంగతనం చేసి పారిపోయింది అంటుంది. కానీ ఐ డోంట్ బిలీవ్, ఏదో జరిగింది, లేకుంటే ఆ అమ్మాయి పారిపోవడమేంటి? భయపడి వెళ్ళిపోయి ఉండాలి, లేకుంటే వీళ్ళే ఏదో చేసి వెళ్ళగొట్టి ఉంటారు. మళ్ళీ తలనొప్పి మొదలైందా మనకు అన్నాడు తేజ. శరణ్య గబాలన లేచి నేను నందిగామ వెళ్ళాలి అంది. ఆగు, మేమో వస్తాం, ఒక్కదానివి ఎందుకు అంటూ తేజ అనిరుద్ధ్ కూడా లేచారు. ఇదండి ఈరోజు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.